హలో ఎవ్రీవన్, ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయ. ఓకే, నెక్స్ట్ బ్లడ్ ఈజ్ సో బ్లడ్ రక్తం అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ టిష్యూ కణజాలం అని చెప్తాం. అంటే రక్తం అనేది ఇట్ ఈస్ ఏ లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ అని చెప్తాం. సో అది బ్లడ్ ఈజ్ ఏ టిష్యూ. నెక్స్ట్ స్టడీ ఆఫ్ బ్లడ్, రక్తం గురించి అధ్యయనం చేయడానికి మనం ఏంటంటే హెమటాలజీ అంటాం. ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ గా ఉంటుంది, హెమటాలజీ, హెర్పటాలజీ, హెపటాలజీ ఇలా మొత్తం కూడా ఉంటాయి. సో హెర్పటాలజీ అంటే సర్పాల గురించి, నెక్స్ట్ హెపటాలజీ అంటే కాలేయం గురించి, అలాగే హెమటాలజీ అంటే స్టడీ ఆఫ్ బ్లడ్, రక్తం గురించి అధ్యయనం చేయడానికి మనం హెమటాలజీ అంటాం. హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ బ్లడ్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్స్, హెల్దీ హ్యూమన్స్, ఆరోగ్యకరమైన మానవుల్లో సుమారుగా ఎంత రక్తం ఉంటుందంటే 5 లీటర్స్, 5 లీటర్ల రక్తాన్ని కలిగి ఉంటాం. అలాగే పిహెచ్ ఆఫ్ బ్లడ్ ఈజ్, బ్లడ్ యొక్క పిహెచ్ ఎంత ఉంటుంది, 7.4. ఇట్ ఇది లైట్ గా ఎసిడిక్ కాదు, బేస్ నేచర్ ఆల్కలైన్ నేచర్ లో మనకి 7.4 లో ఉంటుంది, 7.4 పిహెచ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ ఈజ్ కాల్డ్, రక్తం యొక్క ఉత్పత్తిని మనం ఏమంటాం అంటే హీమోపాయిసిస్ అంటాం. హీమోపాయిసిస్ రక్తం యొక్క ఉత్పత్తి. నెక్స్ట్ ద అదర్ నేమ్ ఆఫ్ ఆర్బిసి, సో రెడ్ బ్లడ్ కార్పస్కల్స్ అంటాం. సో ఎర్ర రక్త కణాల యొక్క మరొక పేరు ఎరిథ్రోసైట్స్ అంటాం, ఎరిథ్రోసైట్స్. నెక్స్ట్ షేప్ ఆఫ్ ఆర్బిసి, ఆర్బిసి రెడ్ అంటే ఎర్ర రక్త కణాల యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే బై కాన్కేవ్ అని చెప్తాం, ద్విపుటాకారంగా ఉంటాయి. నెక్స్ట్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఆర్బిసి, ఆర్బిసి అంటే ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎంతంటే 120 డేస్, 120 రోజులు. సో ఈ 120 రోజుల తర్వాత ఇవి చనిపోతాయి. అయితే బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బిసి, ఇవి ఎక్కడ చనిపోతాయి అంటే బరియల్ గ్రౌండ్ ఆఫ్ ఆర్బిసి అని చెప్పంటే స్ప్లీన్ అని చెప్తాం, ప్లేహం, ఇవి ప్లేహంలో విచ్ఛిన్నం అవుతాయి 120 డేస్ తర్వాత. నెక్స్ట్ విచ్ యానిమల్స్ ప్రెసెంట్ న్యూక్లియస్ ఇన్ ఆర్బిసి, యాక్చువల్ గా మానవుని యొక్క ఆర్బిసి ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం అనేది ఉండదు. సో కేంద్రకాన్ని కలిగి ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలు ఏ జీవుల్లో ఉంటాయంటే క్యామిల్ అండ్ లామా, లామా మరియు ఒంటె రెండు జీవుల్లో కూడా మనకి ఎర్ర రక్త కణాల యొక్క ఎర్ర రక్త కణాల లోపల కేంద్రకుండాన్ని కలిగి ఉంటాయి. ద అదర్ నేమ్ ఆఫ్ డబ్ల్యూబిసి, డబ్ల్యూబిసి అంటే తెల్ల రక్త కణాలు. సో తెల్ల రక్త కణాల యొక్క వేరే పేరు అంటే వీటిని మనం ల్యూకోసైట్స్ అనొచ్చు, ఫాగోసైట్స్ అనొచ్చు. సో ల్యూకోసైట్స్ లేదా బక్సక్ కణాలు అంటాం, తెల్ల రక్త కణాలు డబ్ల్యూబిసి, వైట్ బ్లడ్ సెల్స్ అంటాం. అలాగే లైఫ్ స్పాన్ ఆఫ్ డబ్ల్యూబిసి, సో డబ్ల్యూబిసి అనేది మనకి ఏంటంటే 5 టైప్స్ కింద ఉంటుంది కాబట్టి, సో ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది కాబట్టి మనకి 13 to 20 డేస్ బిట్వీన్లో మనకు ఉంటుంది ఈ లైఫ్ స్పాన్ ఆఫ్, అంటే తెల్ల రక్త కణాల జీవితకాలం 13 to 20 రోజుల వరకు ఉంటుంది. అలాగే తెల్ల రక్త కణాలు కూడా చిన్నవి, స్మాలెస్ట్ డబ్ల్యూబిసి ఏంటంటే మనం లింఫోసైట్స్ అని చెప్తాం, లింఫోసైట్స్. అలాగే లార్జెస్ట్ డబ్ల్యూబిసి, అతిపెద్ద తెల్ల రక్త కణాలు ఏంటంటే వాటి మనం మోనోసైట్స్ అంటాం. సో మోనోసైట్స్ ఇవి లింఫోసైట్స్. అలాగే విచ్ డబ్ల్యూబిసి ఇంక్రీజెస్ ఇమ్యూనిటీ పవర్, మానవుని యొక్క రోగ నిరోధక శక్తి లేదా వ్యాధి శక్తిని పెంచేటటువంటి డబ్ల్యూబిసి ఏంటంటే మనం లింఫోసైట్స్ అని చెప్తాం.